పేరేంటి? పేరా? పేరు నాకు జ్ఞాపకం రావడం లేదండి. వసంత కోకిల్లో శ్రీదేవి లాగా నేను ఫ్లాష్ బ్యాక్ మొత్తం కట్టే పేరు బాబోయ్. అసలు ఏమీ గుర్తు రావటం లేదా డాక్టర్ గారు? రావయ్యరా చూడమ్మా, ఈయన ఎవరో గుర్తుందా? ఎవరు? నీ భర్త. నా భర్త ఈయన. బాబోయ్ మంచిరే, నేను కదండి బాబు. తీరు పైన చూస్తుంటే నా భర్త అనిపించడం లేదు. అనిపించలేదండి, పోలండి అదే బెస్ట్. బాగా గుర్తు చేసుకోమ్మా, ఈయనే నిన్ను పెళ్లి చేసుకున్న భర్త. లేదు, అసలు నాకేమీ గుర్తు రావడం లేదు. ఓకే డోంట్ వరీ, నువ్వేం బాధపడు, అన్ని గుర్తుకొస్తాయి. బోసు నువ్వు కాసేపు కూర్చుని ఆవిడతో మాట్లాడు. నడుకు, ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చావు, మెల్లగా అన్ని జ్ఞాపకం వస్తాయిలే. ఏమండి అసలు నాకేమైంది, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను? అది మేడ నుంచి పడిపోయావు, దెబ్బలు తగిలే. నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, మన ఇంటికి వెళ్ళిపోదామండి. అలాగే డాక్టర్ గారితో చెప్పొస్తా ఉండు. అందాక ఇది తింటుండండి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నిజమండి, ఆ అమ్మాయి ఎవరో ఏటో మాకు తెలీదు. కొంపతీసి నువ్వు కూడా గతం మర్చిపోయావా ఏంటి? అదే లేదండి, ఆడు చెప్పేది నిజమండి. తల్లి చూడండి, మరి ఆ రోజు భార్య అన్నావు ఈ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోరేమోనని అలా అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడు ఎలా? అదే నాకు అర్థం కావట్లేదండి. ఆ పిల్లకి తెలివి వస్తే ఎవరో ఏంటో తెలుసుకుని అప్పచెప్పేద్దాం అనుకున్నాం. ఈ టైప్ జరిగింది అనుకోలేదండి. గొప్ప ఇరకాటంలో పెట్టావే, ఇప్పుడు వెళ్ళి ఇతను నీ మొగుడు కాదమ్మా అని ఆ పిల్లకి చెప్తే మళ్ళీ మెంటల్ గా అప్సెట్ అయ్యి కోమలోకి వెళ్ళే అవకాశం ఉంది. పోనీ పోలీసులకు అప్పచెప్పి జరిగింది చెప్తే? రిపోర్ట్ ఇవ్వకుండా ఇక్కడ జాయిన్ చేసినందుకు మిమ్మల్ని, వైద్యం చేసినందుకు నన్ను తీసుకెళ్లి లాకప్ లో వేస్తారు. మరి ఎలాగండి బాబు? ఖచ్చితంగా ఆ అమ్మాయి 2-3 నెలల్లో మామూలు మనిషి అవుతుంది. అంతవరకు నిజం చెప్పకుండా దాచి నీ భార్యలాగా ఆమె తీసుకెళ్లి నీ ఇంట్లో పెట్టుకో. అమ్మో మా అమ్మ చంపేద్దే, పైగా నాకు పెళ్ళం కూడా ఉందండి బాబు. పోనీ మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా ఇంట్లోనా? నాకు ఇప్పటికే 2 ఫ్యామిలీలు ఉన్నాయి, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లి నా ఇంట్లో పెట్టుకుంటే నా పని అవుటే. ఏమండి మీరు పీలో ఉన్నట్టు చిన్న విషయం చెప్పమంటారండి? ఏంటి చెప్పు. ఆరు మన కంప్యూటర్ గారే కదండి. అవును. ఆడు మీరేం చెప్తే చేస్తాడు కదండి? చేస్తాడు. అయితే ఆ పిల్లకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేదాకా ఆడి దగ్గర ఉంచేయండి. గొప్ప సలహా చెప్పేవలే, లోగడోసారి క్యాంప్కి వెళ్తూ ఇలాగే ఓ పేషెంట్ని అప్పచెప్పి జాగ్రత్తగా చెల్లెల్లా చూసుకోరా అని చెప్పాను. తిరిగి వచ్చేసరికి ఆ పిల్లని తల్లించేశాడు. ఎవడు? ఈడండి, చూడటానికి చిన్న పెద్ద పరిగలా ఉన్నాడు, పెద్ద గడిగాడు అనమాట. డాక్టర్ గారు ఇట్లాంటి చూసి చూడటం లేకూడదండి. ఆపరేషన్ బల మీద పండుకోబెట్టి అడ్డంగా పరపరపర కోసేయాలండి. వాడిని తర్వాత కొద్దాం గానీ ముందు అమ్మాయిని ఏం చేద్దామంటారండి? ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలియకపోయినా మానవత్వం ఉన్న మనిషిగా తీసుకొచ్చి జాయిన్ చేసావు. దాదాపు 50,000 ఖర్చు పెట్టి ప్రాణదానం చేసావు. ఇంత చేసావు కాబట్టి, ఆ అమ్మాయి పరిస్థితి నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నువ్వే తీసుకెళ్లి జరిగిందంతా మీ అమ్మగారికి మీ ఆవిడికి వివరంగా చెప్పు. ఒకవేళ ఆ అమ్మాయికి ఎప్పటికీ గతం గుర్తు రాకపోతే? గుర్తు రాకపోతే ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియాలు తమరుదేమో వెంకటేష్ క్యారెక్టర్. లేదు, ఆ అమ్మాయికి తప్పకుండా గతం గుర్తొస్తుంది. డాక్టర్ అలా చెప్పడంతో తప్పక ఇంటికి తీసుకొచ్చాను. మీ ముందు తన్ని భార్య కాదని చెబితే దానికి అనుమానం వస్తుందని భార్య అని చెప్పాను. నేను చేసింది తప్పమ్మా? లేదు, నీలాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉందిరా. చాలా మంచి పని చేశావు పాపం, ఎవరి కన్న పెట్టో ఏటో. నువ్వేంటి అలా షాక్ అయిపోయావు? నిజంగా నీకు సవతిని తెచ్చానని భయపడ్డావా? లేదండి, ఆ దేవుడు సమయానికి తనని మీ కంట పడేలా చేశాడు. లేకపోతే అమ్మాయి గారు. అమ్మాయి గారు? అదే, ఆ అమ్మాయి ప్రాణాలు పోయిండేవి. మన గదిలో పెద్ద బుద్ధికి తిరుగుతుందండి, భయమేసుకు వచ్చేసా. అవును, ఈవిడెవరండి? మీ అత్తగారా? కాదు కాదు, మీ అత్తగారు. అంటే మీ అమ్మగారా? అవునమ్మా. అయ్యో, ఈ అమ్మాయి ఎవరు? మీ చెల్లెలా? చిచ్చి. మరెవరు? అది ఇది మీ ఇంట్లో పని మనిషిని. బాధపడుతుందని చూస్తుంటే పని మనిషిలా లేదే. చూస్తుంటే పని మనిషిలో ఎలా ఉంటది, చేస్తుంటే పని మనిషిలో ఉంటది. అది కాదండి, పని మనిషి అంటే మొహం పీక్కిపోయి చీరాదు చిరిగిపోయి ఉండాలి కదా. అంటే మా అమ్మ దాని పని మనిషిలో చూడదు, కోడల్లా చూసుకుంటది, అందుకని అలా రిచ్గా ఉంటది అనమాట. అదేంటి, ఎవరన్నా కూతుర్లా చూసుకుంటారు కానీ కోడల్లా ఎలా చూసుకుంటారు? మా అమ్మ అంత వెరైటీలే. అదేంటి అత్తయ్య? అది తన మొగుడు నా కొడుకు లాంటి వాడమ్మా, అందుకని అలా చూసుకుంటున్నాను. అలాగా? అవునత్తయ్య, మీ ఆరోగ్యం బాగుందా? నాకేమిటమ్మా, నిక్షేపంగా ఉన్నాను. మరైతే నన్ను చూడడానికి ఒక్కసారి కూడా హాస్పిటల్కి ఎందుకు రాలేదు? అది మా అమ్మకి హాస్పిటల్ వాసనంటే పడదు, అందుకని రాలేదు. పద. అవును, నీ మెళ్ళదేమిటి?
తాళి ఎవర్ది ఎవర్దో అయితే తన ఎందుకు చేసుకుంటది తందే తనకి ఎక్కడిది వాళ్ళ ఆయన కట్టాడు మరి నాకు లేదే మీరు కట్టలేదా లేకపోతే పెళ్లిలో కట్టడం మర్చిపోయారా ఓర్దీనే అమ్మా దీని గతం తప్పితే అన్ని తెలిసిపోతున్నాయి చెప్పండి మీరు నాకు తాళి కట్టలేదా కట్టాను కట్టాను మరేది అది అది ఎక్కడైనా తాగట్టు పెట్టేశారా చిచ్చి నువ్వు పెట్టగోడ నుంచి పడిపోయావు కదా అప్పుడు ఇరిగిపోయింది పెట్టగోడ నుంచి పడితే కాలు విరుగుతుంది కానీ తాళి విరుగుతుందా ఏంటి అంటే నువ్వు బోర్లా తాళి మీద పడిపోయావు దాంతో అది రెండు ముక్కలు అయిపోయింది ఏది చూపించండి ఇంట్లో లేదు బాగు చేయించడానికి ఇచ్చాను వచ్చే శుక్రవారం ఇస్తాడు అప్పుడు చూద్దు కానీ తోరలేండి ఇదిగో పని మనిషి నా తాళు చేరుకు నీ తాళిస్తావా నీ వేసుకుంటాను చూడమ్మా ఒకరి తాళి ఒకరు వేసుకోకూడదు అది చాలా పవిత్రమైంది అయితే నీది నువ్వే ఉంచుకో అవును మీ ఆయన ఐడి ఆయన ఆయన పక్కనే ఉన్నాడు సిటీలో ఆయన అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు కూడా వెళ్ళిపోవచ్చుగా అచ్చి బాబోయ్ ఇది ప్రశ్నలతో చంపేసాలా ఉంది నీ పేరేంటి స్నే గంగ నా పేరేంటి స్నేహ మీ పేరేంటండి బోసు బాబు అయ్యో మీ పేరేంటయ్య ఇదిగో డాక్టర్ గారు ఎక్కువగా మాట్లాడుతున్నాడు రెస్ట్ తీసుకో పద ఇదేంట్రా పాము సెంటిమెంటు లేడీస్ అన్న వస్తారు కదా అని ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు పొట్లో పాలేస్తే పాము వచ్చి పాలు తాగడం హీరోయిన్ మనసు ఎక్కి మూతినాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరు చూడడం లేదు ఇప్పుడు అంతా ముస్తాఫా ముస్తాఫా డోంట్ వరీ హై డాడీ హౌ డు యు డు ఎవడిడు మీ సన్నో ఒరి నా కొడకో ఒరి నా కొడకో గ్రూప్ డాన్స్ నుంచి పారిపోతుంటే డాన్సర్ లాగా ఏంట్రా ఈ వేషం లేటెస్ట్ భారతీయుడు ఫ్యాషన్ డాడీ ఎలా ఉంది మన థియేటర్ బిజినెస్ దివాలా తీయడానికి రెడీగా ఉంది థియేటర్ సంగ తర్వాత తమరి చదువు ఎలా ఉంది మన వంట పట్టలేదు అందుకే మానేసా వచ్చేసా చదువు మానేసి ఏం చేస్తావరా బిజినెస్ ఓ 5-6 lakhs కొడితే నమ్మి 5-6 lakhs ఇవ్వాలా వద్దులే బాబు నీకు బిజినెస్ వద్దు బొంగు వద్దు మన థియేటర్ బుకింగ్ చూసుకో అక్కడే ఉంది చూసుకోవడానికి లేడీస్ బుకింగ్ చూస్తా వస్తా ఒప్పు చెప్పు ఈ నా కొడుకు వాళ్ళకం చూస్తుంటే మనతో ఈ టూరింగ్ టైమ్స్ కూడా అమ్మించేసి శ్రీరామనవం పందిట్లో 16mm సినిమాలు ఆడుకునేలా చేసేట్టు ఉన్నాడు ఎందుకని మంచిది ఈయన్ని మొగాళ్ళ బుకింగ్ లో కూర్చోబెట్టు అబ్బాయి గారు ఆ నిప్పుడు రేపు నాగేడ్ బొమ్మ ఎత్తున్నాడండి అయితే మనం ఇంటి వాడి బొమ్మ తెచ్చేసాం బాబు లేకపోతే మనం దెబ్బ అయిపోతాం అబ్బాయి గారు మన లేడీస్ అండి నువ్వు ఆ గుమ్మ దగ్గర కూర్చుని ఆ పిచ్చి నీకు రాకుండా చూడు అది రాకుండా నేను చూసుకుంటాను మీరు ఇప్పుడు సీడ్ అయిపోండి సీడ్ అయిపోండి అయ్యో వదలండి ఆవిడ చూస్తుంది ఎవరు ఆవిడ మీ ఆవిడ అది నా ఆవిడేంటి నా ఆవిడ నువ్వే పద తోళపాక దగ్గరికి పోదాం వద్దండి అంటే గుద్దుతాను ఈ రోజు ఏమైనా పత్తు ఉండేది లేదు పుల్ మిల్స్ లాగించాల్సిందే ముందు మీరు వెళ్ళి స్నానం చేసిరండి సరే ఈ పూలెట్టుకు రెడీగా ఉండు నేను బేగలు వచ్చేస్తాను ఎప్పుడు వదిలేసరా మరి అయితే మరి ఆవిడ ఇంకా రాలేదండ్రా రెండు ఆడ కూడా చూసేస్తున్నా మరా అర్థమైనట్టావా వాళ్ళ ముందు ఒకరు మూడు ముక్కలు ఆడుతున్నా సరే మీ ఆవిడ మూడు ముక్కలు ఆడు కూడా ఆడుతుంటరా మూడు ముక్కలు ఆడారా బాబా గుంటాడు కూడా ఆడతా నా మధ్య బంగారు నాడు సూడు గేదెలు కూడా అమ్మేసిందిరా బాబా సూడు గేదెని అమ్మేస్తే అమ్మేసింది కానీ రే మీ ఆవిడ మోస్ట్ బ్యూటిఫుల్ రా నువ్వు ఎప్పుడు చూసావు మన సతలో చూసాను రా పొంతలో చూసావా ఓ అరా చిత్రం ఏంటి నన్ను కింద అనుమానిస్తావా నిన్ను ఎందుకు అనుమానిస్తాను అంటే మీ ఆవిడ అనుమానిస్తావా ఆపద మొత్తం తెలుసు కాకపోతే అప్పుడప్పుడు గారు తప్పేద్ద వెళ్ళెత్తుకో అయితే వెళ్ళెత్తుకోవా గుండాట ఆడుతంట మూడు ముక్కలాట ఆడుతంట అప్పుడప్పుడు గాడి తప్పుదంట పెద్ద పతివ్రతంట ఇదేటే పతివ్రత ఇదిగో మాట వినిపించింది ఆయన వచ్చారా వచ్చారు ఏరి స్నానానికి వెళ్ళారు ఆ పువ్వులేంటి ఇవి ఆయన ఇచ్చారు మీ ఆయన కాదు మీ ఆయన ఆయన తెస్తే నీకెందుకు ఇచ్చారు మీకేమని ఇచ్చారు ఇది చూడు మల్లెపూలు మొగుడిస్తేనే తీసుకోవాలి మరో మొగాడిస్తే తీసుకోకూడదు ఓ సినా వైఫ ఆ పిచ్చిదాన్ని బయటికి పంపించేసి ఇక్కడ సెటిల్ అయిపోయావా వస్తున్నా ఎన్నాళ్ళయింది ఈ స్మెల్ చూసి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది
ఏమంటండి ఇది కాలిపోయకుండా ఏంటి దానిలో స్టోన్ మార్చావు స్టోన్ మార్చడం ఏంటి ఏమనుకుంటాను ఎందుకు అనుకుంటాను కరెంట్ షాక్ కొట్టినట్టు ఇంత షాక్ అయ్యారేమిటి నేనేం పారాయదాన్ని కాదుగా మీ భార్యనేగా భార్యవే మీకోసం పాలు తెచ్చాను ఎప్పుడు రావాలో ఎక్కడికి రావాలో తెలీదు అక్కడ పెట్టేనా